Shriram Prasad garu, good morning andi. Good morning. Shriram Prasad garu, ఈరోజు కొవ్వొత్తులతో నిరసన తెలియజేయబోతున్నారు 7 గంటల నుంచి 7:05 నిమిషాల పాటు మరొక నిరసన కార్యక్రమం శాంతియుతంగా ఎక్కడున్న వారు అక్కడే ఇలా లైట్స్ ఆఫ్ చేసి బయటికి రావాలని చెప్పి సో ఆఫ్టర్ నిన్న లోకేష్ ములాఖత్ అయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన అంశాలు మనం చూసాం అయితే పొత్తుల సంబంధించి కూడా నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడిన అంశం కూడా మనం చూసాం అసలు ఏంటి ఎటు పోతున్నారు తెలంగాణ అంశం పక్కన పెడదాం తెలంగాణ రాజకీయ ముఖచిత్రం గాని అక్కడ పొత్తు రైతుల గురించి పక్కన పెడితే ఏపీలో NDA, BJP to kalisi nadustundi anukuntunnara, oppistaru anukuntunnara, em jaragabotundi anukuntunnaru. Okatama, ninna mem kuda Rajamandry latam jarigindi, Lokesh garito samavesham avadam jarigindi, aa press meet lo nenu kuda unna. Indaka Telangana garu cheptunnaru kada, ante entante Lokesh garu cheppindi aa vidhanga undani nenu anukuntala, vere vaalla patra. ఇది జగన్మోహన్ రెడ్డిదే ఈయన యొక్క అరాజకంగా చేయటం తప్ప మిగిలిన పాత్ర ఒళ్ళు ఉంటుందని నేను అనుకోవట్లేదు అన్నారు రెండు ఇంకోటి ఏంటంటే ఇక్కడ తిరుపతి చెప్తున్నారు సరే మాకు సంబంధం లేదని ఇంకోటి కాకపోతే దేశంలో అతిపెద్ద పార్టీ ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ అటువంటిప్పుడు ఒక అరాచకమైన విధానం ఈ రాష్ట్రంలో జరిగినప్పుడు ఇక్కడ 17A దాన్ని కూడా అతిక్రమించి జరిగినప్పుడు ఒక అగ్ర నేతలు స్పందించడం అనేది సరైన విధానం కానీ అక్కడ జరగలేదు కాబట్టి ఆ విధంగా స్పందించలేదు కాబట్టి ఇక్కడ లోకల్ గా పురంధేశ్వరు గారు స్పందించారు ఓకే అందుకు ధన్యవాదాలు కానీ అక్కడ కూడా ఆ విధంగా స్పందన కేంద్రం నుంచి రాలేదు కాబట్టి ప్రజలు ఆ విధమైన ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది దానికి కారణం మీ నాయకత్వమే బీజేపీ నాయకత్వమే ఒపీనియన్ క్రియేట్ అవుతారు లేకపోతే కరెక్ట్ కాదు కదా అంటే మీకు ఆ విధంగా అవకాశం ఇచ్చారనేది మా అభిప్రాయం అలాగే ఇంకొకటి ఇది తిరుపతి రావు గారు కూడా కొద్దిగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది కొంతమంది చెప్తుంది ఏంటంటే ఒక అందిన సమాచారం ఈ అరెస్ట్ గురించి గవర్నర్ గారికి అనుమతి అడిగారు గవర్నర్ గారు రిజెక్ట్ చేశారు చేసిన తర్వాత 17 అప్లై అవ్వదని ఈ విధంగా చేశారు ఏదో చేసి అనేది ఒక ఇది ఉంది కాబట్టి అసలు గవర్నమెంట్ వెళ్ళిందా లేదా జరిగిందా లేదా ఇది కూడా వాళ్ళ పార్టీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ క్లారిటీ ఇవ్వచ్చు అవకాశం ఉంది అది కూడా ఒకసారి ట్రై చేస్తే మేము పెరిగిపోతాయి అయితే ఇక్కడ ఇంకొకటి ఎన్డీఏతో ఉందా అది సెకండరీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ పొత్తు ఉంటుంది ఖరారు చేశారో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మాత్రం ఖరారు అయిపోయింది దానికోసం 2 పార్టీల నుంచి 5 మందితో 10 మందితో ఆ సమస్య జరుగుతుంది ఏదమ్మా సమన్వయ కమిటీని కూడా సిద్ధం చేస్తున్నారు కదా శివరాం ప్రసాద్ గారు మీ ఆడియో బ్రేకే వస్తుంది ప్లీజ్ ఒక్కసారి నెట్ సిగ్నల్ అనేది చెక్ చేసుకోండి చెప్పండి ఇప్పుడు ఏమవుతున్నామా కరెక్ట్ గా వినిపిస్తుంది చెప్పండి ఇప్పుడు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం అయితే ఈ విధంగా క్లారిటీ వచ్చిందో పవన్ కళ్యాణ్ గురించి మరుసటి రోజు నుంచే తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు అన్ని కార్యక్రమాలు కలిసి పాల్గొంటున్నాయి అంటే ఈ కింద స్థాయి నుంచి కార్యకర్త స్థాయి నుంచి దానికి యాక్సెప్టెన్స్ వచ్చేసింది సరే ఇక బీజేపీతో కలవడం పవన్ కళ్యాణ్ అది ఏం జరుగుతుందో మా సైడ్ నుంచి అయితే చర్చలు జరిగినట్టుగా నాకేం సమాచారం లేదు కాకపోతే జరిగితేయో అది అగ్రమేకత్వం తెలుస్తుంది అది మాకు సంబంధించిన విషయం కాదు అయితే ఇక్కడ ఒకటి అరెస్ట్ చేసిన తర్వాత ఆరోపణ కోసం ఎదుగుతున్న క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే మొన్న 20 కోట్లు చెప్పి ఇక్కడ ఏది ఎలక్ట్రానిక్ బాండ్స్ దాన్ని కూడా అవినీతి కింద చూపించారు సిఐడి నాకు అనుకుంది అక్కడ మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 కోట్లు వచ్చి 2018-19 రాకముందే 151 కోట్లు వచ్చినాయి మరి దగ్గర ఆయనకి శివరాం ప్రసాద్ గారు మీ ఆడియో అనేది సరిగా వినిపించట్లేదు, రీచ్ అవ్వట్లేదు, మొత్తం బ్రేక్ అవుతూ వస్తుంది. ప్లీజ్ ఒకసారి నెట్ సిగ్నల్ కరెక్ట్ చేసుకోండి. ఈలోపు నేను మరలా మీ దగ్గరికి వస్తాను.